మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరు పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించని ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబా ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో కనుక వెళ్ళినట్టయితే మెట్లుకి ఏ రంగు వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తుంది. మీకు మెట్ల గురించి అండి నేను ముందు వీడియో ఒకటి చేశాను, కావాలంటే చూడండి. ఎందుకంటే మెట్లకి పసుపు కుంకుమ రాస్తే ఎలాంటి కష్టాలు వస్తాయి అన్నది నేను చెప్పాను. ఈ వీడియో మీరు విన్నా మీకు ఒకవేళ అర్థం కాకపోతే ముందు వీడియోను కనుక చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. సరే, ఏంటి అని అంటే మనం మెట్లకి కొన్ని కొన్ని రంగులు వేస్తున్నారు. ఆ రంగులు వేయడం వల్ల మనం చాలా కష్టాల్లోకి వెళ్తామండి, ఇది ఎవరికీ తెలియదు. కాకపోతే మనకి ఫ్యాషన్, ఏదైనా సరే ఫ్యాషన్గా ఉండాలి, ఏదైనా సరే ఒక రకంగా చెప్పాలంటే నా గురించి చాలా ఇదిగా చెప్పుకోవాలన్నట్టుగానే జనాల మైండ్ సెట్ ఉంది. సరే, ఉండవండి, పర్వాలేదు అనుకోండి. కాకపోతే అలాగని కొన్ని కొన్ని రంగుల్ని కొన్ని కొన్ని చోట్లలో వాడకూడదు. వాడటం వల్ల మనం పడే కష్టాలు, చాలా రకాల కష్టాలు ఉంటాయి. కాబట్టి మీకు నేను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు మెట్లకి ఎందుకు కలర్స్ వేయాలమ్మా,
మెట్లు కేయడం వల్ల మనకి ఎందుకు కలిసి వస్తది అని అంటే చూడండి పైన ఫ్లోర్లు ఉంటాయి పైన ఫ్లోర్లు ఉన్నప్పుడు మనం ఆ పై మెట్టు మీదకి వెళ్ళాలి అంటే పై అంతస్తుని చేరుకోవాలి అని అంటే ఈ కింద ఉన్న మెట్ల్లో మీరు చాలా మంది చేసే తప్పు ఏంటంటే గ్రీన్ ఒకటి yellow ఒకటి తర్వాత గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి వేస్తున్నారు ఎక్కువగా నేను చూసేది గ్రీన్ రెడ్ వేస్తున్నారు ఆ రెండు కూడా లక్ష్మీదేవికి సంకేతం మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఆ రెండిటిని తొక్కు తొక్కుకుంటూ మీరు పై అంతస్తులోకి వెళితే ఒకవేళ ఫస్ట్ బాగుండొచ్చు బాగా సంపాదించవచ్చు కూడబెట్టవచ్చు కానీ అవి ఎలా వెళ్ళిపోయినాయో ఎలా తరిగిపోయినాయో అన్న సంగతి మీకు తెలియదు ఎందుకని అంటే మీరు మెట్ల మీద వాడేది ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైన రంగుని మీరు తొక్కుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అంచెలంచెలుగా పైకి వెళ్ళాల్సిన మనం అంచెలంచెలుగా కిందకి రావడం అనేది ఉంటుంది ఆ పొరపాటు ఎప్పుడూ చేయకండి సరే మరి ఏం చేసుకుంటే మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మా అంటే మీరు చాలా చోట్ల నేను ఈ వీడియో నేను ఒకప్పుడు కూడా నేను చెప్పాను చెప్పిన తర్వాత చాలామంది వాళ్ళ షాపులకి వాళ్ళ ఇంటికి కూడా మార్చేసిన తర్వాత అమ్మ ప్రశాంతంగా ఉందమ్మా మేము చాలా బాగున్నామమ్మా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మీకు నేను ఇదేంటి వ్యాపారస్తులకు కూడా నేను చెప్పాను ఏం చేయాలి అంటే మీరు స్టోన్ వేస్తున్నారు అనుకోండి మెట్లకు స్టోన్ కనుక వేసేటట్టయితే కనుక బ్లాక్ కలర్ కానీ గ్రే కలర్ కానీ వేయండి ఈ రెండు వేసుకుంటం వల్ల ఏంటంటే శనీశ్వరుడు రాహు ఈ రెండిట్లకి సంకేతం ఏంటంటే మనకి ఏదైనా గ్రహదోషాలు అంటే శనీశ్వరుడికి రాహుకి గ్రహదోషాలు ఉంటే కనుక అవి క్లియర్ అవుతాయి అలాగే మనం ఒక రకంగా చెప్పాలంటే చిన్న స్థాయి నుంచి కూడా మంచి ఉచ్చస్థితి వెళ్ళే అవకాశాలు మనకి ఈ మెట్లు ఇస్తాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే పోని అలా లేదు మేము రాళ్ళు వేసుకోలేమమ్మా మేము కలర్స్ వేసుకుంటామంటే కలర్స్ మీరు ఏం వేసుకోవాలి అని అంటే కనుక బ్లాక్ కలర్ కానీ గ్రే కలర్ కానీ ఈ రెండు కలర్లు వేసుకోండి ఈ రెండు కలర్లు వేసుకుంటాం వలన చాలా చక్కటి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని కాళ్ళకు సంబంధించిన దోషాలను కూడా మీకు పోవడం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రెడ్ గ్రీన్ కనుక వేస్తే కష్టాలు తప్పవు ఇది మీరు అనుభవంలో మీరు తెలుసుకోండి నేను అనుభవంలోనే చెప్తున్నాను అలాగే మీరు గ్రే కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ రాళ్ళు రూపంలో కానీ లేదంటే మీరు కలర్ రూపంలో కానీ వేసుకు చూడండి మీ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వెనకంతా ఎందుకంటే ఇంట్లో చాలామంది రాళ్ళు వేసేటప్పుడు కూడా బ్లాక్ రాళ్ళు ఇప్పటికి కూడా ఉంటాయి కొంత కొంతమంది దగ్గర కాబట్టి బ్లాక్ రాళ్ళు వేసుకునేవారు ఎందుకు వేసుకునేవారు ఇదంతా పెద్దలు మనకి ఇచ్చిన వైజ్ఞానమే కదండి ఆ విజ్ఞానంలోంచి ఏదో చిన్న చిన్న ముక్కలు నాకు తెలిసినాయి నేను మీకు నేను చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పినట్టుగా చేసుకోండి చక్కటి అదృష్టాన్ని పొందుతారు అప్పుల్ని తీర్చుకుంటారు జై శ్రీమన్నారాయణ